రాష్ట్ర రాజధాని విషయంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులుగా మూడు ప్రాంతాలకు విభజిస్తే అభివృద్ధి జరుగుతుందనేటువంటి మాట చెప్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును భావితరాల యొక్క సమయాన్ని భవిష్యత్తును అంధకారం లేకి నెట్టే విధంగా కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఏదో ఆఫీసులు తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో ఒక కోర్టు పెట్టి ఒక ప్రాంతంలో జుడిషియల్ క్యాపిటల్ పెట్టి ఇంకో ప్రాంతంలో ఏదో పాలన క్యాపిటల్ పెట్టేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఈరోజు అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా తరలించడం అనేది న్యాయపరంగా జరగదనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు. అయితే అమరావతి రాజధానిగా చేసేటువంటి ఆలోచన కానీ ఆ యొక్క ఆచరణ చేసేటువంటి చిత్తశుద్ధి కానీ చేసే శక్తి కానీ లేని దానివల్లనే దాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఈరోజు రాజధాని విషయం మరి కోర్టులో ఉందనో లేదు ఏదో కారణంతో తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా కూడా ఈరోజు కనపడుతుంది వీళ్ళ వ్యవహార శైలి. దానికి ఏదో అమరావతి క్యాపిటల్గా పెడితే దాన్ని తెలుగుదేశం పార్టీ మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా కులాలను కాపాదించేటువంటి ప్రయత్నం చేసేటువంటి విపరీత ధోరణితో ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మన రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. మేము తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, గడిచిన 5 సంవత్సరాల్లో కూడా చేసినటువంటి పనులు, చేసినటువంటి విధానం ప్రజలకు కూడా గుర్తుంటుంది. గుర్తు లేకపోతే ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి అనేది మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు తీసుకొస్తే, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కలిగిస్తే, సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తే అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ మరి ఏదో ఆఫీసులు తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి పూర్తిగా కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం ఆది నుంచి కూడా చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు అమరావతి విషయం పైన ఎక్కువగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీరు తప్పు చేస్తున్నారు, మీరు చేసేటువంటి విధానం తప్పు అని ప్రశ్నిస్తే దానికి కులాన్ని ఆపాదించేది ఒక కార్యక్రమం అయితే, ఇంకొక పక్క మరి వీళ్ళు ఒక ప్రాంతానికే ఒక రాజధాని పైనే మాట్లాడుతున్నారు, మిగతా విషయాలు మాట్లాడటం లేదు అనేటువంటిది కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అటు విశాఖను ఆర్థిక రాజధానిగా తీసుకురావాలని, ఇటు రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి, పారిశ్రామిక రాజధాని లాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళామనడానికి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కియా లాంటి భారతదేశంలోనే అతిపెద్ద FDI అటువంటి ఇండస్ట్రీని తీసుకురావడం, తిరుపతిలో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం, మరి సంస్థలు కూడా మరి దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థలు దాదాపు 15 సంస్థలు వస్తే 12 ఈరోజు ఉత్తరాంధ్రలో మరి రాయలసీమలోనే పెట్టడం జరిగింది. ఈరోజు ISSR కానీ IIT కానీ ఇవన్నీ కూడా తిరుపతిలోనే పెట్టాం. అదేవిధంగా వైజాగ్లో అక్కడ చాలా మరి సంస్థలు తీసుకొచ్చాం. వాటినన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భయానికి తరిమేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రజలందరూ కూడా తెలుసు. దాని గురించి మేము ఎక్కువ దానిపైన ఏదో మిమ్మల్ని విమర్శించేదానికి మేము ఈరోజు మాట్లాడట్లేదు. అక్కడ పూర్తిగా కూడా వైజాగ్ను ఒక మంచి ఆర్థిక రాజధానిగా అక్కడ కంపెనీస్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి మంచి స్థాయిలో ఉండేటువంటి సంస్థలన్నీ కూడా అక్కడికి తీసుకొస్తే
అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతోనే చేశాం. రాయలసీమకంతా కూడా అటు కృష్ణా జలాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. గోదావరి నుంచి ఈరోజు పోలవరం కంప్లీట్ చేస్తే దాన్ని గోదావరి ప్రాంతానికి కృష్ణా ప్రాంతానికి ఇచ్చి కృష్ణాకు రావాల్సినటువంటి కృష్ణా వాటర్ని అన్నీ కూడా రాయలసీమకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ పోలవరం నుంచి మరి అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కూడా అటు పెట్టుబడుల పరంగా కానీ ఇంకొక పక్క పారిశ్రామిక పరంగా కానీ రెండూ కూడా చేశామనడానికి ఉదాహరణ ఉన్నాయి. మీకు ఎక్కడైనా అనుమానాలు ఉంటే ఇది మీరు చేయలేరు, ఇది మీరు తప్పు చేశారు అని చెప్పి ఆ పాయింట్ పైన మీరు ప్రశ్నిస్తే తప్పనిసరిగా కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామే కానీ ఏదో గుడ్డిగా మీరు అమరావతిని పట్టుకుని ఊగులాడుతున్నారు, మొత్తం మిగతావి ఏది మీరు పట్టించుకోవడం లేదనేటువంటి విషయంలో ప్రచారం చేసి ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం మానుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2014లో అధికారం వచ్చిన తర్వాత 13 జిల్లాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేశాం. ఆ రకంగా ఈరోజు ఒక రాజధాని అనేది ఒక ప్రాంతంలో ఉంటే రేపు రాబోయే తరాల్లో కూడా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కానీ అక్కడ జరిగేటువంటి దానివల్ల వచ్చేటువంటి మరి ఆదాయం కానీ రాష్ట్రం మొత్తానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వంలో మాట్లాడేవాళ్ళు కానీ అదేవిధంగా మంత్రులు లాంటి స్థాయిలో ఉండేటువంటి మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు 100,00,000 కోట్లు మరి అమరావతికి ఖర్చు పెడితే బడ్జెట్ నుంచి ఎక్కడ ఖర్చు పెడతారని అడుగుతూ ఉన్నారు. అసలు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ, అది మీరు ప్రభుత్వం నుంచి ఏదో డబ్బులు బడ్జెట్లో డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేటువంటి అవసరమే లేదు. ఈరోజు అక్కడ రైతులు దాదాపు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల్లో మొత్తం రోడ్లు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకోగలిగితే అక్కడ ఆ డబ్బుతో వచ్చిన డబ్బుతోనే ప్రమాణమైనటువంటి క్యాపిటల్ కట్టుకోవచ్చు, మిగిలిన డబ్బులు మళ్ళా కూడా ఈ రాష్ట్ర అవసరాల కోసం కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మీరు గుర్తించేటువంటి ప్రయత్నం చేయకుండా ఆ రకమైనటువంటి కోణములు వెళ్లకుండా ఏదో మేము 3 రాజధానులు చేస్తే అభివృద్ధి చేసేస్తాము అని మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతూ ఉన్నాను, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు. మరి గ్రామ సచివాలయాల్లో అన్ని ఆఫీసులు తీసుకొచ్చి ఎందుకు ఒక చోట పెడుతున్నారు? మరి అక్కడనే కూడా ఒక గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఒక చోట పెట్టకుండా మరి ఆ గ్రామానికి ఒక 10 గ్రామాలు ఉంటే 10 గ్రామాల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆఫీసు, ఒక వీధిలో ఒక ఆఫీస్ పెట్టచ్చు, ఒక వీధిలో ఇంకొక మూల ఒక కాలనీలో ఒక ఆఫీస్ పెట్టచ్చు. ఆ గ్రామ సచివాలయాలు అన్నీ కూడా ఒక చోట ఎందుకు పెడుతున్నారు? మీరు ఏ ఉద్దేశంతో పెట్టారంటే గ్రామంలో అందరికీ అభివృద్ధి ఉండాలంటే గ్రామ సచివాలయంలో అన్ని ఆఫీసులు అక్కడ పెడితే వాళ్ళకి అనుకూలమని పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ఒక చోట ఉంటే రాష్ట్రానికి అనుకూలం కదా, గ్రామం ఒక యూనిట్, రాష్ట్రం వేరే యూనిట్ అవుతుందా? చేయాల్సిన పనులు వదిలిపెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధికి చేయాల్సినటువంటి ఆలోచనలు వదిలిపెట్టి మీకు చేతగాక చేసే దమ్ము లేక ఊరికే ఇటువంటి మాటలు మాట్లాడి ప్రతిపక్ష నాయకులు ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలు చెప్పారు, ఈ నెల 3వ తేదీ 5వ తేదీ 2 అల్టిమేట్లు కూడా ఇచ్చారు. దానికి ఒక్కరు కూడా స్పందించేటువంటి పనులే, దాని అడిగిన దానికి వస్తే స్పందించకుండా మిగతా విషయాలపైన ఎక్కువగా కూడా పురుగులేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మానుకోవాల్సిందిగా కూడా మరి ఆ యొక్క ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు హితోపలుకుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు నిజంగా ప్రజలకు మేలుకోలేటమైతే, మీ విధానాలు కరెక్ట్గా ఉంటే, మీరు గ్రామానికి ఒక విధానం రాష్ట్రానికి ఒక విధానం మీరు మార్చుకునేటట్టుగా అయితే మీరు ఏ రకంగా మిగతా అటువంటి చేయాలనుకుంటే ఆ రకంగా చేయండి, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేయండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి, అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయండి ఇండస్ట్రీస్. అలా కాకుండా ఒక ప్రాంతానికి ఎత్తుకుపోయి ఆడ ఒక ఆఫీసు పడేయడం, ఇంకో ప్రాంతంలో ఒక జ్యుడిషియల్ మీరు పోయి అక్కడ చట్టాలు చేసుకోమని చెప్పడం, ఇంకో ప్రాంతానికి పోయి మీరు హైకోర్టుకు ఇంకొక మూల పోమని చెప్పడం, ఎట్లా అది కుదురుతుంది? ఈరోజు సెంటర్ పాయింట్ ఎక్కడైనా పెట్టుకొని అందరికీ అనుకూలమయ్యేటువంటి పరిస్థితుల్లో ఒక చోట ఉంటే కేంద్రీకరణ అయితే అక్కడ డెవలప్ అయ్యి దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం రాష్ట్రానికి అంతా కూడా ఉపయోగపడుతుంది. దానికే ప్రభుత్వం నుంచి నువ్వు ఖర్చు పెట్టేటువంటి అవసరమే లేదని క్లియర్ కట్గా సెల్ఫ్ ఫైనాన్షియల్గానే అది శక్తి ఉంది చేయగలరు. ఆ రకమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ప్రపంచంలో మరి ఏ సిటీకి కూడా లేనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. దాన్ని చెయ్యండి, అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అందరికి కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం, దాంట్లో పెట్టవలసినవి పెట్టుబడులు పెట్టాల్సినటువంటివి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నవి అవి డిస్ట్రిబ్యూట్ చేయండి, అవిటి మీకు అన్ని ప్రాంతాలకు ఇవ్వండి, అన్ని సంస్థలను అన్ని ప్రాంతాలకు ఇవ్వండి, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయండి అనేది మేము కోరుకుంటున్నాం, అదే మేము అడుగుతా ఉన్నాం.
మా డిమాండ్ కూడా రాజధాని ఒక ఒక చోట పెట్టండి, రాయలసీమకు చేయాల్సిన డెవలప్మెంట్ రాయలసీమకు చేయండి, ఉత్తరాంధ్రకు చేయాల్సిన ఉత్తరాంధ్రకు చేయండి, ఉత్తరాంధ్ర సాగునీటికి సంబంధించి కానీ అక్కడ వైజాగ్లో చేయాల్సినటువంటిది అన్నీ కూడా ప్రమాణంగా అక్కడ చేయండి, సంతోషిస్తాం. రాయలసీమలో మీరు ఏం చేశారు? ఈరోజు వచ్చే సంవత్సరం ఉన్నారు తగ్గుతూ ఉంది. రాయలసీమలో ఉండేటువంటి హంద్రీనివ నీళ్ళు ఇప్పుడు దాకా లేదు, కరువులో నీళ్లు వచ్చాయి. ఈరోజు వర్షాలు పడితే కనీసం హంద్రీనివ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతా ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టి నిజంగా ఎక్కడ ఏం చేయాలనేటువంటి ఒక అవగాహన ఒక ఆలోచన పెట్టుకొని చేసే విధంగా చేస్తే సంతోషిస్తాం. కానీ ఇటువంటి ఏదో చీప్గా చేసుకొని దాన్ని ఏదో కొంతమందిని వాడుకొని మరి ఇండైరెక్ట్గా నేను కూడా జుడిషియల్ పైన కూడా ఇంటర్నల్గా మీ దగ్గర ఉండేటువంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే అసలు మీకు ఏమాత్రం గౌరవం ఉంది అని అడుగుతూ ఉన్నాను. అసలు సంస్థలు మీరు నిర్వీర్యం చేస్తున్నారు పూర్తిగా కూడా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సంస్థలు నిర్వీర్యం చేసి ఎవరు నోరు తెరిస్తే వాడిని ఏ రకంగా అనగదొక్కాలా, ఏ రకంగా బెదిరించాలా, వాడి ఆర్థిక మూలాలను ఏ రకంగా దెబ్బకొట్టాలా అనేటువంటి విధానంలో మీరు వెళ్తూ ఉంటే ఇది పూర్తిగా కూడా తప్పు. ఈ రాష్ట్రానికి మీరు తీరని అన్యాయం ద్రోహం చేసినటువంటి వాళ్ళందరూ కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సక్రమంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించే కార్యక్రమం చేయండి. అంతేగాని ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నారని పాజిటివ్గా తీసుకొని దాని ప్రకారం మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ ఒకటి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఎదురుదారి చేసి బెదిరించి భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికా తప్పదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. 8 నిమిషాలు వచ్చిందా?